ప్రస్తుత పరిస్థితుల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున విశాఖ జిల్లా ఏజెన్సీ చింతపల్లి మండలంలో నిత్యావసర సరుకులను డైరీ ఫామ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేయబడిన మార్కెట్ను మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సందర్శించారు. అనంతరం మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై ఆందోళన చెందుతున్న సందర్భంలో నిపుణులు చెబుతున్న సలహాలు పాటించవలసిందిగా ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతైనా అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మీద అందరూ కూడా ఆందోళన చెందుతున్న సందర్భంలో, ఇదొక ప్రాణాంతకమైనటువంటి వైరస్గా ఉన్న సందర్భంలో నిపుణుల సలహాల్ని పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. అది బాధ్యతగా మనం తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత జాగ్రత్తలు, వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ప్రతినిత్యం మాట్లాడుకుంటున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ వైరస్ని